మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారం చేసేలా ప్రత్యేక హౌసింగ్ పాలసీని కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ తెలిపారు. గాజువాక గ్రీన్ సిటీలో కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ తో కలిసి ఫార్మా అనుబంధ రంగాలకు చెందిన ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ సమస్యలను కూటమి అభ్యర్థుల దృష్టికి తీసుకొచ్చారు. ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు తక్కువ ఉంటాయని, ఎక్కువ మధ్యతరగతి ప్రజలు ఫార్మా రంగంలో పనిచేస్తున్నారని ఉద్యోగులు భరత్ కు వివరించారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాలైన గాజువాక నుండి లంకెలపాలెం వరకు ట్రాఫిక్ సమస్య వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. దీనిపై స్పందించిన శ్రీ భరత్ నిపుణుల కొరత ఫార్మా రంగంలో ఇతర రంగాలతో పోలిస్తే తక్కువ జీతాలు వస్తున్నాయన్నారు. దీనిపై ఫార్మా యాజమాన్యాలు చొరవ చూపించవలసి ఉంటుందన్నారు. దీంతో పాటు మధ్యతరగతి ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక హౌసింగ్ పాలసీని రూపొందిస్తుందామన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లైఓవర్స్ నిర్మాణంతో పాటు విశాఖ ప్రధాన రహదారిని ఆనందపురం నుండి అనకాపల్లి వరకు విస్తరించేందుకు కృషి చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల మధ్యతరగతి ప్రజల జీవన పరిణామాలు దిగజారిపోయాయని, 2002 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం చొరవతో ఫార్మా రంగం విశాఖలో విస్తరించిందని తెలిపారు. అంటే పల్లా గారు అడగండి, పాంప్లెట్లు కూడా మీకు ఇష్టం, పాంప్లెట్లు కూడా తీసుకెళ్ళి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో పాంప్లెట్లు ఇస్తున్నాము, కొందరు ప్రశ్నిస్తుంటే ఈ పాంప్లెట్లు ఏంటి అని, మాలో కొంతమంది బూత్ ప్రెసిడెంట్స్ ఆ పాంప్లెట్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. కొన్ని దగ్గర ఎక్కడైతే రాజకీయ చైతన్యం బాగుందో అక్కడ వాళ్ళు బాగా చేసుకుంటున్నారు. అంటే సిటీలో నేను చూస్తే ఒక 60-70% ఏరియాలో మా నాయకులు కార్యకర్తలు బాగానే ఉన్నారు, కానీ ఒక 30-40% ఏరియాస్లో కొంచెం వీక్నెసెస్ ఉన్నాయి. ఆ ఏరియాస్లో కానీ మీరు ఐడెంటిఫై చేసుకుని మీరు ఆ ఏరియాస్లో వెళ్ళి వాళ్ళతో పాటుగా వెళ్ళి పాంప్లెట్ ఇచ్చేటప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగితే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆ కన్విన్సింగ్ చేసుకోగలగాలి, ఎందుకు మీరు బయటకు వచ్చి ఓట్ వేయాలి. ఎందుకంటే అర్బన్ స్లమ్స్లో వీళ్ళు వాలంటీర్స్ ద్వారా వాళ్ళని మైండ్ బ్రెయిన్ వాష్ చేద్దామనే ఒక ఆలోచనలో అయితే ఉన్నారు. ఎందుకంటే ఈ వాలంటీర్స్ 50 ఇళ్ళకి ఒకటి, వాళ్ళు ఇప్పుడు చాలామంది ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యూన్సీస్లో అఫీషియల్గానో అన్అఫీషియల్గానో మంత్లీ శాలరీ ఎమ్మెల్యే క్యాండిడేట్ వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు నా కోసం తిరుగు అని తెప్పించుకుంటున్నారు. సో దాన్ని ఎదుర్కోవాలంటే మీలాంటి వాళ్ళే మాకు హెల్ప్ చేయగలుగుతారు. సో మీ అందరూ ఇవాళ యు నేమ్ యువర్ సెల్ఫ్ వాట్ యూ వాంట్, సపోర్టర్, వాలంటీర్, వాటెవర్, బట్ మీ మీద కూడా చాలా బాధ్యత ఉంది. దాని మనందరి భవిష్యత్తు, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని మార్చాలి. సో ప్లీజ్ ఓట్ ఫర్ సైకిల్ అండ్ ప్లీజ్ మేక్ 100 పీపుల్ ఓట్ ఫర్ సైకిల్. పల్లా గారిని నన్ను ఇందులో నేను అనేక మీటింగ్స్లో చెప్తున్నా, ఇవాళ గెలిచిపోతాం అనే ధీమా అయితే వద్దండి ప్లీజ్. అండ్ ప్రతి ఓటు ఇంపార్టెంట్, ప్రతి ఓటు భౌతిక తీసుకుని రావాలి. అండ్ మెజారిటీ కోసం కూడా కోరేది ఏంటి అంటే, ఇప్పుడు పాలన బాగాలేదు అని చూపించడానికి ఓటు కన్నా ఇంకో ఆయుధం మనకి లేదు. అది ఓటు రూపంలో మనం చూపిస్తే వీళ్ళు చేసింది తప్పు అనేది చాలా బలంగా రాష్ట్రవ్యాప్తంగా వినపడాలి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో వీళ్ళు స్టీల్ ప్లాంట్లో చేసిన డ్రామా అంతా వైసీపీ వాళ్ళు చూస్తే ఇక్కడ ఇంకా ఎక్కువగా వినపడాలనేది నా కోరిక. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ఈ నెక్స్ట్ 10 రోజులు మీరెంత టైం ఇవ్వగలిగితే, ఎంత ఆలోచన ఇవ్వగలిగితే దీనికి ఇచ్చి పల్లా గారిని నన్ను మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ మీకు అందిస్తాను.